నా సారొచ్చరు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కథ అయితే రాస్తున్నాను బట్ ఎక్కడ నాకు సినిమా అయితే దొరకట్లేదు సో అలాంటి టైంలో అల్లూరం గారు ఒకసారి పిలిచారు సో ఆ పిలవడానికి కారణమైన శిరీష్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే నేను పిలిచి సినిమా చేయమని అడిగారు సో అప్పటికైతే నా దగ్గర కథ అయితే ఏం లేదండి ఏదో ఉన్న లైన్ ఒకటి చెప్పాను బట్ ఇది కాదయ్యా శిరీష్ నీ పేరు చెప్పాడు కంపల్సరీగా నువ్వు తనకి ఏదో ఒకటి చెయ్యన్నాడు సో అంత పెద్ద మనిషి అంత పెద్ద ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచి ఫ్లాప్లోను నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగపరచుకోకపోతే ఇంక నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వేస్ట్ అండి సో అందుకే కసిగా రాశాను ఈ కథ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు అంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్ నేను చెప్తే అది పోగుట్టినట్టు ఉంటుంది నాకు అది ఇష్టం లేదు దానికి సమాధానం ఈ సినిమా అండి సో సినిమా చేసేటప్పుడు సిరీస్ తర్వాత ఫస్ట్ కన్ఫర్మ్ అయిన ఆర్టిస్టు రావు రమేష్ గారు అండి ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన అవునా ఎంత గొప్పగా రాసిన కథ ఫస్ట్ మీరు నరేషన్ ఇచ్చి నరేషన్ విన్న తర్వాత మీరు నాకు చెప్పిన వర్డ్సే నాకు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళేలా చేసేయండి సో సినిమా అయితే కాన్ఫిడెంట్గానే కంప్లీట్ చేశాను లాస్ట్ 5 డేస్ నిద్ర పట్టట్లేదు అసలు ఏంటి ఎలా ఉంటుందని అంటే ఎంత ధైర్యం ఉన్నా సరే ఇప్పుడు తండ్రి కాబోతున్నామని తెలిసిన తర్వాత భార్య ప్రసవానికి వెళ్తే బయట ఉన్నది అది టెన్షన్ తెలియదు భయమో తెలియదు ఏంటో తెలియదు బట్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది సో అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు 11:45కి బన్నీ గారు ఫోన్ చేశారండి ఈ సినిమాకి మీరు ఇచ్చిన ఫోన్ కాల్ ప్రశాంతంగా పడుకునేలా చేసింది నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అగైన్ మళ్ళీ నేను రేస్లో ఉండడానికి దోహదపడింది సో ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి శిరీష్ గారికి